దేవుణ్ణి మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. రాజన్న ఆలయాన్ని 400 కోట్లతో అభివృద్ది చేస్తారని ఇచ్చిన హామీని సీఎం మరిచిపోయారన్నారు పొన్నం. ఎమ్మెల్యే రమేష్ బాబు స్థానికంగా లేక సుమారు 2 ఏళ్లవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఆరు సంవత్సరాల క్రితం విచ్చేసినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాడు తన వివాహం ఇక్కడనే జరిగిందని చెప్పుకుంటున్నటువంటి ఈ చంద్రశేఖరరావు గారు ఈ దేవునికి కూడా శటకోపం పెట్టినట్టుగా మేము ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానికానికి తెలిసే విధంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వేములవాడ నగర ప్రజలకు కానీ, వేములవాడ ప్రాంతానికి కానీ, దేవాలయానికి కానీ ఒక మొత్తం డిజిటల్ మ్యాప్ చూపెట్టి అహో అనే విధంగా ప్రశంసలు పొందుతూ వస్తూ ఉన్నారు. కానీ వాస్తవ రూపం చూస్తే వేములవాడ దేవాలయ అభివృద్ధికి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా అన్నటువంటి మాటతో పాటుగా ఈ ప్రాంతంలో ఇక్కడ వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్లో శాంక్షన్ విషయం కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, స్టేడియం కావచ్చు, ఇంటర్నల్ రోడ్లు కావచ్చు, ఏది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ వేములవాడ ప్రత్యేకించి తీసుకొచ్చింది లేదు. వీటిని అడగాల, వీటిని మరి పోయి తీసుకురావాలనే ఆలోచన కలిగినటువంటి శాసనసభ్యుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి లేకపోతే కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వేములవాడ రాజన్నను కోరుకుంటా ఉన్నాం. అయ్యా దేవుడిగా నీకే ఇటువంటి శటకోపం పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరి గమనించండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆ బుద్ధి కలిగే విధంగా మరి రాజరాజేశ్వర స్వామి ఆయనకు ఆ జ్ఞానం కలగజేయాలని కూడా ఈ సందర్భంగా దేవుడిని ప్రార్థించినామని